టిఆర్ఎస్ ఎమ్మెల్యేలో పీకే ఫికర్ సర్వే రిపోర్ట్లు ఎవరిని ముంచుతాయోనని టెన్షన్ ప్రగతి భవన్ కు టచ్లో ఉండే నేతలతో తమ పరిస్థితిపై ఆరా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్లు ఎవరిని ముంచుతాయోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు హైరాణ పడుతున్నారు సగం మందికి పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని వారిలో ముప్పై ఐదు మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా పీకే లీకులు ఇస్తున్నారు నిరుడు డిసెంబర్ నుంచి వరుసగా నిర్వహిస్తున్న సర్వేలో వారి గ్రాఫ్ ఇంకా పడిపోతున్నదని కేసీఆర్ పీ కేసీఆర్ కు పీకే రిపోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ముప్పై ఐదు మంది ఆ ముప్పై ఐదు మందిలో ఎవరెవరు ఉన్నారనే చర్చ టీఆర్ఎస్లో జోరుగా సాగుతున్నది ఏ ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినా పీకే సర్వే పైన చర్చించుకుంటున్నారు ఇటీవల పెళ్లిలు ఇతర కార్యక్రమాల్లోనూ నేతల మధ్య ప్రశాంత్ కిషోర్ సర్వేలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కువగా ఉంటున్నది ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ముప్పై ఐదు మందిలో తామున్నామా తాము పరిస్థితి ఏమిటి అనే వివరాలు సేకరించేందుకు ప్రగతి భవన్ కు టచ్ లో ఉండే నేతలను తరచు కాంటాక్ట్ చేస్తున్నారు ఏప్రిల్ మే రిపోర్టుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపీక్ టీం గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి నెలలో రాష్ట్రంలో ర్యాండమ్ సర్వే నిర్వహించింది ఈ ప్రిలిమినరీ సర్వేలో ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది ఫిబ్రవరి నుంచి పీకే టీం రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సర్వేలు చేస్తున్నది ప్రతి నెల ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేల పనితీరు ప్రజల నుంచి పలు రకాల సమాచారం సేకరిస్తుందని కదా నిన్న మనం వేసింది బరాబర్ సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఇంకొక విషయం ఏంటంటే సేమ్ సర్వే రిపోర్ట్ పీకే ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్ కరెక్టేనా అని చెప్పి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకుంటే ఇంటెలిజెన్స్ విభాగం అదనంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక్క సీట్ రాదని చెప్పి డిసైడ్ చేసింది ఆదిలాబాద్ జిల్లాలో ఏవైతే నల్గొండ ఖమ్మం ఆ తర్వాత వరంగల్ ఆ తర్వాత ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ వైట్ వాష్ అవుతున్నాయని చెప్పినాం కదా వాష్ అవుట్ అవుతున్నాయని చెప్పిన దానికి ఆదిలాబాద్ జిల్లా కూడా తోడవుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది నిన్న కేసీఆర్ సో పీకే సర్వే కంటే ఇంటెలిజెన్స్ టీం ఇంకా ఇంకా నీ పని అయిపోయింది అనేటువంటి రిపోర్ట్ను అందజేసిన ఇక ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటున్నారు ముప్పై ఐదు మంది కాదు దాదాపు అరవై పై చిలుకు మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు లేవు ఎస్ అయితే కేసీఆర్ కేంద్రంగా కేటీఆర్ కేంద్రంగా పరిపాలన సాగింది కాబట్టి వాళ్ళపైన ఉన్నటువంటి వ్యతిరేకతే తప్ప ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవి ప్రజలకు అందుబాటులో లేకపోవడం దోపిడీ దిగబోవడం ఇవన్నీ కార్యక్రమాలు ఇవి అవి కలిపి టీఆర్ఎస్ను దెబ్బగొట్టినాయి కేసీఆర్ మీదున్న కోపం కేటీఆర్ మీద ఉన్న కోపంతో ఇక్కడ ఏ ఆనిమత్యాన్ని నిలబెట్టినా గెలిచే అవకాశం లేదని పీకే చెప్పినటువంటి మాట ఇది చెప్పు నిలబెడతారు ఎంత ముందు కేసీఆర్ ఏమంటాడు నా ఏమంటాడు చెప్పు నిలబెడితే గెలుస్తుందట చెప్పు పెట్టినా గెలుస్తాడు చెప్పు ఆడ చెప్పు పెడితే గెలుస్తుందట కేసీఆర్ చెప్పు ఇట్లా లిస్ట్ పెడితే గెలుస్తుందట గాడికి దిగజారిపోయింది చూడు చెప్పు చెప్పుకు ప్రజలారా మన పరిస్థితికి మన మన ఓటు విలువ చెప్పు కాడికి వచ్చింది గంత